కడప జిల్లా పోరు మామిళ్ల పట్టణంలోని మదర్ తెరిసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెస్ట్ బ్రయాన్ అనాథాశ్రమం నందు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గత 2-3 రోజులుగా మదర్ తెరిసా ఫౌండేషన్ తరపున 100 మంది మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వీరందరూ తమకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ దుర్వినియోగం చేయకుండా ఉపయోగించుకుంటున్న విషయాన్ని చైర్మన్ చిత్త రవిప్రకాష్ రెడ్డి, ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ వ్యవస్థాపక చిత్త థోమస్ రెడ్డి, డాక్టర్ గీతలకు తెలియజెప్పి వారికి ఏదైనా సాయం చేయమని కోరిన వెంటనే తమ సంస్థ తరపున దుప్పట్లు అందించారని, అవి ఈ రోజు పంపిణీ చేస్తున్నామని వారు తెలిపారు. అలాగే మిమ్మల్ని అందరికీ మీకు మంచిగా ఎంకరేజ్మెంట్ గా ఉండాలా, మా చేతనైన సాయం ఏదైనా సరి చేయాలని మా అన్న చిత్త థోమస్ రెడ్డి గారిని మేము వచ్చిన సహాయం అడగడం, ఆయన ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ అనే సంస్థ నుంచి ఈ బెడ్షీట్లు ఇవ్వడం, ఇవన్నీ మీకు మేము ఇస్తే కదా మాకు అదొక తృప్తి అనమాట. మీతో మంచి సంబంధాలు ఉండాలా, మీరు మా కుటుంబ సభ్యుల్లాగా మెదగాల, మేము ఎప్పుడైనా సరే మీ వీధులకు వచ్చినప్పుడు ఒక గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలా అనే ఒక మంచి మీమాంసతో ముందుకెళ్తా ఉన్నాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీలో పనిచేస్తూ ఆ పార్టీ ద్వారా ఇంకా మెరుగైన మేలైన సేవలు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మేమంతా ముందుకెళ్తా ఉన్నాం. మన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య గారు వారి ఆశీస్సులతో మీకు ఎక్కడ ఏమి చిన్న సహాయాలు ఇచ్చినా చిన్న చిన్నవి కదా మీకు వచ్చే సహాయాలు, ఏ పెద్ద ఏమైనా ఉంటాయా, ఏదో రేషన్ కార్డు లేదనో, లేకపోతే పెన్షన్ రావట్లేదనో, లేకపోతే వీధిలో లైట్ లేవనో, లేకపోతే కరెంట్ లేదనో, లేకపోతే మంచినీళ్ళు రావడం లేదనో, లేకపోతే రోడ్డు బాగలేదనో, ఇదే కదా. ఇటువంటి అన్నీ కూడా మీరు ఇక్కడికి వచ్చి మీకు ప్రత్యేకంగా మిగతా అందరూ ఒక ఎత్తు అయితే మీరందరూ కూడా మాకు ఒక ఇష్టమైన మనుషులు. మీరంతా మీరు వచ్చి ఇక్కడ ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా సరే అడిగితే కన్నా మేము దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి మీ సమస్యలు నివృత్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరంతా, మీకందరికీ నా విన్నపము విజ్ఞప్తి, మనము మేమిచ్చే ఈ చిన్న మొత్తం మీకు అది ఉపయోగపడాలా, మీరు మీకు ఆసరాగా ఉండాలా, మీరు మంచి భవిష్యత్తు పిల్లలకైతే ఏంటి, మీరు ఏదైనా వ్యాపారానికి అయితే ఏంటి ఆ డబ్బును ఉపయోగించుకోవాలా. ఇంకా మేము వ్యాపారస్తులకే అని ముందుకెళ్తా ఉన్నాం, ఇంకా కొంచెం ఎదురున్న పనులు చేసుకునే వాళ్ళకు వాళ్ళు ఏదైనా వారం కట్టుకోగలిగి అట్లా కూడా కొన్ని ఆలోచిస్తూ ఉన్నాం ఎట్లా చేద్దాం ఏంది అని. ఆ డబ్బు మీకు ఉపయోగపెట్టుకునే రీతిలో ఉపయోగపెట్టుకొని మీరు ఆర్థికంగా ఇంకా ఇంప్రూవ్ కావాలి, ఇంకా మంచి నిలదొక్కోవాలి, ఈ సొసైటీలో ఒక విలువ తెచ్చుకోవాలి, ఒక గౌరవం తెచ్చుకోవాలి. పలానామే అంటే కొంచెం మంచిగా మాట్లాడుతుంది, మంచిగా ఉంటుంది, బాగా గౌరవం ఉంటుంది తప్ప ఒక్క అడుగు ఎనిక్కేస్తే పోయేదేం లేదు. గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న గొడవ అవుతుంది మన వీధిలో. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.